యోహాను సువార్త 5:19 తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చేయలేరు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేస్తాడట. దేవునికి మహిమ కలుగునుగాక. మన పిల్లలకు మీరు ఆస్తిపాస్తులు కాదు ఇచ్చేది, పిల్లలకు మీరు డబ్బును కాదు ఇచ్చేది, వాటన్నిటికంటే ముందుగా పిల్లలకు మనం దేవుణ్ణి ఇవ్వాలి. ఆమేన్. మీ పిల్లల కొరకు రెగ్యులర్గా ఆరాధనకు రావాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుణ్ణి వెంబడించాలి, దేవుని అడుగుజాడల్లో నడవాలి, పిల్లలకు ఒక మార్గాన్ని చూపించాలి, పిల్లలకు ఒక దారిని చూపించాలి. తల్లిదండ్రులు మీరు ఏం చేస్తారో పిల్లలు అది చేస్తారు. ఎందుకు చేస్తారట? ఆ ప్రభావం పడుతుంది. ఏం చెయ్యొద్దు, వాళ్ళు అట్లా కావద్దంటే అవుతారు, ఆటోమేటిక్గా అవుతారు అంతే. అది వాక్యమే చెప్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తల్లిదండ్రులుగా ముందు మనం దేవుణ్ణి పట్టుకొని దేవుణ్ణి వెంబడించి మన జీవితాల్లో మన పిల్లలకు మన జీవితం ద్వారానే దేవుణ్ణి చూపించుదుము గాక. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అది ఆటోమేటిక్గా ప్రభావం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు మీ చేతులలోనే వర్ధిల్లును గాక, వారు తప్పిపోకుందురు గాక, వారు అబ్రహాం ఇస్సాకు యాకోబులాగా వర్ధిల్లుదురు గాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుణ్ణి వెంబడించుదురు గాక. దేవునికి ఆ ప్రాముఖ్యతను ప్రయారిటీని మీరు ఇస్తే మీ తర్వాత మీ పిల్లలు ఇస్తారు. ఆ పిల్లల ముందే మీరు బలహీనమైన మాటలు మాట్లాడి, ఆ పిల్లల ముందే మీరు వేరే రకంగా మాట్లాడి, ఎవరి గురించో మాట్లాడి, వాళ్ళతోనే ఏదో మాట్లాడుతుంటే అనవసరంగా మీరే కదా పిల్లల్ని జడగొట్టేది. పిల్లల ముందే ఆయన ఇసొంటోడు, ఆయన అసొంటోడు, ఈమె ఇసొంటిది, అదట్లా ఇదట్లా అని పిల్లల ముందే మాట్లాడితే ఏం చేస్తారు, ఏమవుతారు, ఇంకా భయంకరంగా చెడిపోయే ప్రమాదం.